శుభం వ్యాధం. తులారాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, తులారాశికి రాజ్యంలో మనకు రవి కనిపిస్తున్నాడు, రాహువు కనిపిస్తున్నాడు, లగ్నంలో గురువుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే తులారాశి వారికి ఇటువక తృతీయ స్థానంలో మనకు శని కనిపిస్తున్నాడు, చతుర్థంలో కేతువు కుజుడు కనిపిస్తున్నాడు. మహా అద్భుతం. లగ్నంలో ఉన్న గురువు యొక్క ప్రభావం కొంత, అంటే రాశిలో ఉన్న గురువు యొక్క ప్రభావం కొంత కనబడుతున్నప్పటికీ కూడా రాజ్యము బాగుంది, చతుర్థము బాగుంది, తృతీయ స్థానము బాగుంది, ఇవన్నీ అద్భుతంగా ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు రాజ్యంలో స్థిరత్వం పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. రాజ్యంలో రవి ఎప్పుడైతే ప్రవేశించే నెలలో ఉన్నాడో, ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. టెంపరీ ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కనబడే ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది. హయ్యర్ అఫీషియల్స్ ఏమైనా పనులు పేపర్స్ సంతకాలు జరగాలనుకుంటే ఈ టైంలో 15 రోజుల్లో వాళ్ళు చేయించుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదైనా పెద్ద డీల్స్ పేపర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్లో కానీ ఆగిపోయి ఉంది, అది అవ్వట్లేదన్న దానికి మనం ఈ 15 రోజుల్లో చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఒక పెద్ద డీల్స్ ఏదైనా, అది ఒక గవర్నమెంట్ సెక్టర్ అనే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడాను ఎన్నో డీల్స్ జరుగుతుంటాయి, వాటన్నిటికీ 15 రోజులు రవి రాజ్యం ఉన్నాడు కానీ సక్సెస్ఫుల్ చేసే అవకాశం బాగా కనిపిస్తుంది ఈ 15 రోజులు. అంచేత ఆల్మోస్ట్ 1 మంత్ అక్కడ ఉంటాడు, బట్ ఈ 15 రోజుల్లో మాత్రం డెఫినెట్గా ఆ సక్సెస్ మీకు బాగా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత చదువుకున్న విద్యార్థులు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడము, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగాల్లో చేసే ప్రయత్నాల్లో హై గ్రేడ్ అంటే ఇంప్రూవ్మెంట్స్, ఇంక్రిమెంట్స్, తర్వాత హయ్యర్ పొజిషన్స్ వెళ్ళే అవకాశం ఈ 15 రోజుల్లో మంచి శుభార్థమైన అవకాశం కనబడుతుంది. ట్రాన్స్ఫర్స్ విత్ ప్రమోషన్స్ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. చదువుకునే విద్యార్థులు అనుకున్న మార్కులు రావడం, అనుకున్న కాలేజీలోకి రావడం, దానివల్ల ఆనందకరంగా ఉండడం అవకాశం బాగా కనిపిస్తుంది. వీళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఒక తృతీయంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ లగ్నంలో గురుడు తులారాశిలో ఉండడం వలన, చంద్ర గురువులు కలిసి ఉండడం వలన జన్మ గురువు దోషం కొంతవరకు ఉంటుంది. కాబట్టి ఈ జన్మగురు దోషం నివృత్తి చేసుకోవడానికి నిత్యం మీరు గురు మంత్రపారాయణం, గురు పారాయణము, సత్యత్ర పారాయణం ఇటువంటివన్నీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే 15 రోజుల్లోనే ఆ దోషం అనేది నివృత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.